यादाद्री भुवनगिरी जिला राजपेट मंडल केन्द्र में टीआरएस मंडल पार्टी अध्यक्षतन नल्गोंडा वरंगल खम्मम पट्टभद्रुल एमएलसी एन्निकल समीक्षा समावेश निर्वहिंचारु। మనకుండే ఒక నమ్మకం ఏంటంటే మనం ఏ ఓటర్ని అయితే నమోదు చేయించినామో వారి పూర్తి వివరాలు కూడా మనం సేకరించడం జరిగింది। సో వాళ్ళకి టచ్లో ఉంటూ తప్పకుండా ఆ ఓటు మన పార్టీకి వేసుకునే విధంగా మనం ప్రయత్నం చేయబోతాము అని అందరికీ తెలిసిన విషయం। కానీ మనకు వచ్చిన సూచన ఏంటంటే ప్రతి మన ఇదంతమేమో నమోదు కార్యక్రమానికి గ్రామానికి ఇన్ఛార్జ్ పెట్టుకున్నాము। గ్రామ ఇన్ఛార్జ్తో పాటు ఒక 5-6 టీం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు। దాంతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే 3-4 ఊర్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోవడం జరిగింది। ఆ విధంగా మనం చేసుకున్నాం। ఇప్పుడు 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకొని ఎన్నికలు బహుశా ఫిబ్రవరి ఎండింగ్లో రావచ్చు అంటున్నారు। సో ఈ లోపల కనీసం ఓటర్ను 5 సార్లు టచ్ చేయాలి, 5 సార్లు పంకర్ ఇవ్వాలి। మనం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పలానా రోజు ఎన్నిక ఉంది, నువ్వు ఏం ట్రంప్ పని పెట్టుకోకు, ఆయన తప్పకుండా రావాలి, ఓటేయాలి అనే విషయాన్ని మనం గుర్తించడం ఒకటైతే, రెండోది 50 ఓట్లకు ఒకరిని ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టుకుంటామంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే పెట్టుకోబోతాం। ఇన్ఛార్జ్ అనే అతను ఓటరే అయి ఉండాలని వేయాల్సింది అనే వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల ద్వారా చెప్పిస్తారు। ఇన్ఛార్జ్ అనేది ఆయన 50 ఓట్లు, ఆయన కనీసం ఫలానా ఇంట్లో ఓటు ఉంది, మన సర్పంచ్ ఉన్నాడు, మన సర్పంచ్ తీసుకుపోయి ఓ మాట చెప్పిస్తే మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా, మీ కొడుకు చెప్పు జర మీకు పెన్షన్ వస్తుందా అని మీ కొడుకు చెప్పు, మీ బిడ్డ ఓటు లీడ్ ఉన్నది వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం। ఒక ఉదాహరణ ఏంటంటే మనం చెన్నై నగరంలో ఉంటే మీరు చెప్తే ఓటేస్తారా, నేను చెప్తే ఓటేస్తారా, మేనేజ్మెంట్ అంతే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది లేదు, ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఇద్దరు ఉంటే ఇంకో ఇద్దరు పెంచండి, ఇంకొకరిని పెంచండి, పెంచి వాళ్ళ ద్వారా గ్రాడ్యుయేట్ అయి ఉండాలని ఏం లేదు, ఇన్ఛార్జ్ ఓటరే అయి ఉండాలని ఏం లేదు, వాళ్ళు చెప్తే 50 ఓట్లు పడితే అనుకుంటే ఆ ఓట్ల ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇన్ఛార్జ్ పేర్లు ఎంతనే పెట్టుకోండి। నేను ఇంకో సూచన కూడా చేస్తున్నాను, ఇప్పుడు కొన్ని ఊర్లు ఎట్లుంటాయంటే వృత్తిదారులకి ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ రుణాలు ఇచ్చుకుంటూ ఏదో ఒక పథకాలు ఇచ్చి ఆ పథకాల ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకొని ఆ వృత్తిలో ఇంకా బాగా పడతాడానికి ప్రోత్సాహపడి ఏం మాట్లాడతారు, నేను బర్లే సాగుకొని పెడతా, ఇక బర్లే పెట్టుకొని పెడతా, బర్లు ఇస్తే అట్లంటే బొర్రెలు ఇస్తే ఇట్లంటే బొర్రెలు కావాలన్నలోకే ఇచ్చిన తప్ప నువ్వు బొర్రే చాలా బొర్రెలు ఇయ్యలేవు వాస్తవం కాదు। ఈత కార్మికులకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చినాం, చేనేత కళాకారులకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చినాం, ఇది ఒక్కటే ఒక్కటి మిగిలిపోయింది, మా డబ్బేది మా సేపేది అని అంటున్నారు వాస్తవం అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది। దాన్ని కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకున్నారు, అది గ్రామ చైతన్య జ్యోతి అని చెప్పేసి, దళిత చైతన్య జ్యోతి అని చెప్పి ఒక కార్యక్రమం ఇద్దరులో రాబోతా ఉంది। సో వాళ్ళకు కూడా మనం సాటిస్ఫై చేయకూడదాం, వాస్తవంలో వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఉంటాయి అనేది తీసుకొని వచ్చాం కానీ వాళ్ళకు